ఫ్రెండ్స్ మనకు రైల్వే నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చిందండి. మీరు ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాలి, కాంట్రాక్ట్ పద్ధతిన ఈ ఉద్యోగాలను తీసుకుంటున్నారు. అంటే ఒక పీరియడ్ వర్క్ మాత్రమే ఉంటాయి ఈ ఉద్యోగాలు. మనకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, మనమేమి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లై చేయండి, ఎవరైతే వాళ్ళకు అవసరం అవుతారో వాళ్ళని పిలిచి వాళ్ళ మెరిట్ చూసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అలాగే జాబ్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లో మనకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్లో ఆ జాబ్లో ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఒక వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఎక్స్సిటీ, వైసిటీ, జెడ్సిటీ అని చెప్పి ఈ విధంగా క్లాసిఫికేషన్ చేశారండి. 30,000 రూపాయలు అనేది మనకు శాలరీగా ఉంటుంది. అలాగే పర్ డే మనకు 500 రూపాయలు అనేది డైలీ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నిజంగా ఇది చాలా చాలా మంచి అవకాశం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దండి. ఈ వీడియోలో అన్ని వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం మనము. అయితే ఒక లైక్ చేయండి అబ్బా, మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తాయన్నమాట. మర్చిపోవద్దు లైక్ అయితే చేయండి. చూడండి, నేను అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే థంబ్నైల్లో పెట్టానో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ట్రైనింగ్ అని చెప్పించాను కదా. క్యాండిడేట్స్ విల్ బి గివెన్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇన్ ద ఫీల్డ్స్ టు మేక్ దెమ్ అవేర్ ఆఫ్ ది వర్కింగ్ ప్రొసీజర్స్. హవెవర్ దే విల్ నాట్ బి ఎంట్రస్టెడ్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ క్వాలిటీ సర్టిఫికేషన్, సేఫ్టీ సర్టిఫికేషన్, స్టోర్స్ ఇన్ఛార్జ్, సర్టిఫికేషన్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్ మెజర్మెంట్ బుక్ అండ్ లైక్. ఓకేనా? సో వాళ్ళకేమీ తెలియదు కాబట్టి వాళ్ళకు జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇచ్చారనమాట. అలాగే మనకు చూడండి, క్యాండిడేట్స్ విల్ బీ పేడ్ డైలీ అలవెన్స్ వెన్ ఆన్ టూర్ యాజ్ అడ్మిసిబుల్ అట్ ద రేట్ ఆఫ్ 500. ద డైలీ అలవెన్స్ విల్ బీ పేడ్ వెన్ ఏ క్యాండిడేట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ 8 కిలోమీటర్స్ ఫ్రమ్ హిస్ లేదా హర్ హెడ్ క్వార్టర్ యాజ్ పర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని చెప్పి చెప్పారు. అంటే వాళ్ళకు ఒక హెడ్ క్వార్టర్ ఇస్తారు. ఓకేనా? రైల్వేలో ఒక హెడ్ క్వార్టర్లో మీరు ఇక్కడ వర్క్ చేయాలి. సో అక్కడ వర్క్ చేయకుండా మీరు 8 కిలోమీటర్ల కంటే దూరం వెళ్ళినట్లయితే పని మీద, సో మీకు ఎన్ని రోజులు అయితే అలా వెళ్తారో రోజు కూడా 500 రూపాయలు అయితే అలవెన్స్ రావడం జరుగుతుందన్నమాట, జీతం కాకుండా. ఓకేనా? సో ఇది మనకు ఎంగేజ్మెంట్ వచ్చేసరికి 19 నవంబర్ అయితే ఇచ్చారండి, 2022 నవంబర్ 19 అయితే. ఏంటి, మనం ఖాళీగా ఉండకుండా ఇది ఒక మంచి ఛాన్స్ అయితే అనుకోవచ్చు మనము. సో కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటున్న తర్వాత వాళ్ళకి అవసరమైతే పొడిగించవచ్చు అనమాట. దో ఇదే మీకు వద్దని చెప్పింది. చూస్తున్నారు వీడియోని కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోయారండి. సో లైక్ చేయండి వెంటనే. ఓకే? సో కాబట్టి ఎవరు కూడా అంటే ఇబ్బా ఏం చేస్తాంలే అన్న ఇది అనుకోకుండా ఖచ్చితంగా రైల్వేలో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేయండి. ఎటువంటి ఫీజు కూడా లేదు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ విషయంలో మనలో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. సో అందులో ఏముంటాయి డౌట్స్ అంటే, అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే టెక్నికల్ జాబ్స్ వస్తాయా, లేకపోతే నాకు సీజీపీఏ తక్కువ ఉంది సో నాకు జాబ్స్ కష్టమేమో, లేకపోతే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి జాబ్ తెచ్చుకోవడం అసలు పాసిబుల్ కాదేమో, లేకపోతే టాప్ కాలేజెస్ అయితేనే మనకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, నార్మల్ కాలేజెస్ చదివితే ఏమీ రావేమో, లేకపోతే డిగ్రీ డిప్లొమా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తే టెక్నికల్ జాబ్స్ అంటే ఐటీ జాబ్స్ రావేమో అని చెప్పి ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే చాలా కష్టపడాలి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ మీకు తెలుసా, లాస్ట్ 6 మంత్స్లో 600కు పైగా కంపెనీ లో మీకు ఐఐటిఎన్స్ ట్రైన్ చేసిన 1000కి పైగా స్టూడెంట్లు వాళ్ళ బ్రాంచ్ బ్యాక్గ్రౌండ్ సిజిపిఏ పర్సంటేజ్తో సంబంధం లేకుండా హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకున్నారండి. ఏం స్కిల్స్ నేర్చుకుని ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి బుక్ ఏ ఫ్రీ డెమో అని మీరు క్లిక్ చేస్తే చాలన్నమాట. సిసిబిపి వాళ్ళ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు లైవ్లో మీ డౌట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా క్లారిఫై చేస్తారు. ఇంకొక విషయం, ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి టీమ్తో అఫీషియల్ ఎడిటెక్ పార్ట్నర్గా వీళ్ళు టైఅప్ అయితే అయి ఉన్నారనమాట. ఈ పార్ట్నర్షిప్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకుంటే వారిని లర్న్ బోల్డ్తో ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఓకేనా? సో కాబట్టి ఎవరు మిస్ చేసుకోదో కింద అయితే లింక్ ఉంటుంది. టైటిల్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్టులు. సో ఈ యొక్క ఉద్యోగాల పేరు జూనియర్ టెక్నికల్ అసోసియేట్. సో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. 17 ఉద్యోగాలు, అందులో 15 వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో చేసిన వాళ్లకు, ఇంకా 2 వచ్చేసి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్లో చేసిన వాళ్ళకనమాట. సో ప్రాజెక్టులు ఏంటి అంటే, మనకు రైల్వేస్లో సివిల్ సంబంధించి ఎలక్ట్రికల్ సంబంధించి ఎప్పుడు పనులు జరుగుతూనే ఉంటాయి. సో ఆ పనులకు గాను వీళ్ళనైతే తీసుకుంటున్నారు, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్గా తీసుకుంటున్నారనమాట. సో టోటల్గా 17 ఉద్యోగాలను అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. సో ఈ 15 ఉద్యోగాలు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి కదా, ఓపెన్ కేటగిరీకి 8, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4 ఇచ్చారు. ఎలక్ట్రికల్
విభాగంలో ఉన్న రెండు ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. సో మీరు ఓపెన్ కేటగిరీకి ఉన్న పర్లేదు, మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఎంగేజ్మెంట్ ఎంతవరకు అంటే నవంబర్ 19 వరకు అయితే ఎంగేజ్మెంట్ అయితే వీళ్ళు ఇనిషియల్గా చెప్పారు, తర్వాత అవసరమైతే పొడిగించుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఓకేనా? సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీకు ముందే చెప్పాను నేను. తర్వాత మనకు వయసు ఎంత ఉండాలి ఈ ఉద్యోగాలకంటే, 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే మనకు ఉండాలి అన్నమాట. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకు శాలరీ ఎంత ఇస్తారు ఫ్రెండ్స్, మనము పోస్టింగ్ అయ్యే ఆ సిటీ బట్టి మనకు శాలరీ ఉంటుంది. సో సపోజ్ మీరు జెడ్ క్లాస్ సిటీలో పోస్ట్ అయ్యారనుకోండి, మీకు 25,000 రూపాయలు పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. లేదు వై క్లాస్ సిటీలో పోస్టింగ్ వస్తే మీకు 27,000 రూపాయలు మీ చేతికి వస్తుంది. ఎక్స్ క్లాస్ సిటీలో మీరు పోస్టింగ్ వస్తే మీకు 30,000 రూపాయలు అయితే వస్తుంది అన్నమాట. సో ఈ సిటీస్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గైడ్లైన్స్ ప్రకారంగా ఆ సిటీస్కి జెడ్ సిటీనా వై సిటీనా అని వాళ్ళు పెడతారనమాట. సో మనకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ పై ఉద్యోగాలకు బీఈ బీటెక్ మీరు పాస్ అయ్యి ఉండాలి. సో విభాగాలు చూడండి, అంటే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీఈ బీటెక్లో ఆ యొక్క బీఈ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేస్తే మీరు సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలకైతే అప్లై చేయొచ్చు. అదే మీరు బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే మీరు ఎలక్ట్రికల్ వింగ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే మనకు గేట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలండి. సో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది కదా, సో ఆ గేట్ స్కోర్స్ బట్టి, సో అవి మీరు గేట్ అనేది 2021 మరియు 2022 ఉన్న స్కోర్స్ మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, అంతకు పూర్వం ఉండేవి వాళ్ళు పరిగణలోకి తీసుకోరు అన్నమాట. అది కూడా మనకు మెన్షన్ చేశారు. సో అందుకే వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుందని చెప్పేది. సో కాబట్టి 2021 మరియు 2022 ఏదైతే స్కోర్స్ ఉంటాయో గేట్ స్కోర్స్, సో అందులో మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అండి. ఓకేనా? సో గేట్ అయితే మనకు కంపల్సరీగా ఉండాలి. మనం జాబ్ ఏం చేయాలి, ఇంకా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అయితే సో ఆ యొక్క ఏదైతే ట్రాక్స్, తర్వాత బ్రిడ్జెస్, బిల్డింగ్స్, షెడ్స్ ఇవన్నీ కూడా స్ట్రక్చర్ ఇవి డిజైన్ చేస్తూ ఉండాలి, డ్రాయింగ్ చేస్తూ ఉండాలి, ఇలా పని ఉంటుందన్నమాట. ఎలక్ట్రికల్ అయితే మనకు వైరింగ్ సంబంధించి, ట్రైన్ మూవ్మెంట్కి సంబంధించి, దానికి సంబంధించిన ఇన్వాల్వ్ అయిన వర్క్స్ అయితే మనం చేస్తూ ఉండాలి. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడు మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే 18 జూలై. ఓకే, లాస్ట్ డేట్. సో మనకు అప్లికేషన్ ఫామ్ ఇదే అండి. సో మనకు అప్లికేషన్ ఫామ్లోనే టాప్లో ద సీనియర్ పర్సనల్ ఆఫీసర్ బ్రాకెట్లో CON సౌత్ ఈస్టర్న్ రైల్వే 11 గార్డెన్ రీచ్ రోడ్ కోల్కతా 43 అని చెప్పి మనం ఆ అడ్రస్కి అయితే సెండ్ చేయాలి. సో ఇవి మనం అంతా ఫిల్ చేసి కూడా 18 లోపల మనం పంపించాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అలాగే ఎటువంటి ఫీజు లేకుండా మీ గేట్ స్కోర్ ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై అయితే చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోని. ఇక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.